రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్నప్పుడే పీఆర్పీ ఆవిర్భవించి వివిధ కారణాలతో కాంగ్రెస్ తో విలీనం అయిపోయింది. ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి ప్రధాన పార్టీలైన టీడీపీ కాంగ్రెస్ ను ముచ్చటలు పట్టిస్తుంది. రాష్ట్రంలో రాజకీయ సంఘర్షణ ఉన్నందునే కొత్త పార్టీలు నాయకత్వాలు పుట్టుకొస్తున్నాయా లేక ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే అంశాల మీద చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ జూపూడి ప్రభాకర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయన బేసిక్ గా సైంటిస్ట్ అయినప్పటికీ మాలమహానాడు రాష్ట అధ్యక్షునిగా పనిచేస్తూ ఆ వర్గానికి అండదండగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జూపూడి ఇటీవల సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి అనే అంశం మీద జెనీవాలో జరిగినటువంటి సెమినార్ కు ఇండియా నుంచి ప్రతినిధిగా వెళ్లారు. అదే అంశం మీద హైదరాబాద్ లో జరిగినటువంటి మరో సెమినార్ కు కూడా హాజరై నాయకత్వం పుట్టుకొచ్చేటువంటి అంశాల మీద ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎలా పుట్టుకొచ్చింది, ఆ పార్టీపై వస్తున్న ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారు, తెలంగాణపై ఆ పార్టీ స్టాండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే జూపూడి గారు. సంఘర్షంతోనే నాయకత్వ సృష్టి అనే దాని మీద ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నింటితో సమావేశం ఏర్పడి జెనీవాలోకి మీరు వెళ్లారు. సో రాష్ట్రంలో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే కనుక ఇక్కడ కూడా సంఘర్షంతోనే జగన్ నాయకత్వం పుట్టుకొచ్చిందని మీరు భావిస్తున్నారా? జనరల్ గా లీడర్షిప్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, గత్యార్థ భౌతికవాద డైలెక్టిక్స్ అని చూసినప్పుడు నాయకత్వం అనేది జస్ట్ లైక్ దట్ ఒక పేపర్ తోటో లేదా సీల్డ్ కవర్లోను లేకపోతే డబ్బులు ఉన్నాయను ఆ విధంగా వస్తే ఆ నాయకత్వం ఎక్కువ కాలం నిలవదు. ప్రపంచ చరిత్ర చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎదిగినటువంటి లీడర్స్ కానీ లేకపోతే అభివృద్ది చెందినటువంటి దేశాలు కానీ, నేను మీరు అన్నట్టుగా జెనీవాలో నేను అటెండ్ అయినటువంటి ఒక సదస్సు పోస్ట్ కాన్ఫ్లిక్ట్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ద చేంజింగ్ వరల్డ్ సినారియో, మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో కాన్ఫ్లిక్ట్ తర్వాత వచ్చినటువంటి నాయకత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ఎదిగినటువంటి దేశాలు ఎలా ఉన్నాయి, ఎదగడానికి ప్రయత్నిస్తున్నటువంటి డెవలపింగ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, దట్ వాజ్ ద టైటిల్ గివన్ బై దోస్ పీపుల్. ఇక్కడ నేను సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి అనే ఒక అంశాన్ని తీసుకుని జెనీవాలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ అన్నారో ఆ కాన్ఫ్లిక్ట్ ని ప్రధానంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ మీరు చాలా స్పష్టంగా చూసినప్పుడు నిజంగా మనకి ఇక్కడ నాయకత్వం ఉన్నది లేదా అనే ఒక పెద్ద సందిగ్ధం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అవునన్నా కాదన్నా, అలాంటి సంఘర్షణ నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది. ఖచ్చితంగా ఒక సంఘర్షణ లేదు. సంఘర్షణ రాష్ట్రంలో గమనించారు, మాట్లాడదాం అండి. రామారావు గారు టెక్సాస్ నుంచి చాలా సేపు నుంచి మీతో ఇంటరాక్ట్ అవ్వడం లైన్ లో ఉన్నారు. రామారావు గారు మాట్లాడండి. నమస్కారం అండి జూపూడి ప్రభాకర్ రావు గారు. నమస్కారం రామారావు గారు. యా నమస్కారం అండి. సార్ మీ వాదనను నేను ఫస్ట్ అభినందిస్తున్నాను సార్. మీరు వాదించే ఏ పద్ధతిలో గానే దేంట్లో సార్ నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను. సరే సార్, నేను నాకు టైం ఇచ్చాను, నేను మాట్లాడిపోవడానికి కూడా మీరు మాట్లాడుకోండి. అలా బ్రీఫ్ అడగడానికి కాదు కదా, నేను నా సమస్య తెలియడానికే నేను అడుగుతున్నాను కదా. ఓకే, you give opportunity for other callers also, that is my request. Okay sir. Right. Prabhakar garu. Yeah, Ramara garu cheppandi. YS Rajasekhar Reddy chala goppa leader ani meer cheptaru. Okay, okkundam. Athanu ee appudu chesina nashtaniki ippudu Congress anubhavistunnadu. Ayana chesina policy la valla ippudu rashtram entha venakabadi potundi, aarthikanga entha sankshobhamlo potundi, ఇప్పుడున్న పవర్ సిస్టమ్స్ కు ఎంత దెబ్బలు కొట్టారు, ఎంత నష్టం చేశారనేది ఇప్పుడు రాష్ట్రం అంతా అనుభవిస్తున్నారు. రెండు, రాజశేఖర రెడ్డి తెలంగాణకు చేసినంత ద్రోహము ఇంకెవరూ చేయరు కూడా. ఎందుకంటే గెలవక ముందు తెలంగాణ ఇస్తాము అని చెప్తాడు. ఓటింగ్ అయిన తెల్లవారి నెల్లూరు పోయి హైదరాబాద్ పోతే వీసా తీసుకుంటామంటారు. ఇంకొకటండి, మూడోది, రాజశేఖర రెడ్డి చనిపోతే 600 మంది చనిపోయారన్నారు. రాజశేఖర రెడ్డికి ఇంత పెద్ద కుటుంబం ఉంటుంది, మీలాంటి వీరాభిమానులు ఉంటారు, ఎవరూ చనిపోలే. దాని మీద పెద్దగా ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు అని చెప్పి కోట్ల రూపాయలు ప్రజధనం దోచుకొని కోట్ల రూపాయలు తోని వేల కార్లతోని పోయి ఏదో హఠాత్తంగా చేసి మేమేదో చేస్తున్నాం అన్న. మొన్న మీరు సిరిసిల్లలో పెట్టారు మీటింగ్. రామారావు గారు లిజన్ కేర్ఫుల్లీ, మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద లీడర్ అని మీరు చెప్తారు అని అన్నారు. అంటే ఒక లీడర్ని కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, మీకున్నటువంటి పర్సెప్షన్ మీది
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి పర్సెప్షన్ ఆంధ్రప్రదేశ్ ది. భారతదేశంలో చాలా మంది ఏ రాజకీయ, ఈ రోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పెద్ద లీడరా, టాల్ లీడరా, లేకపోతే స్మాల్ లీడరా, దీన్ని మనం డిబేట్ పెట్టి కూడా చూద్దాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి ఇస్ ఎ టాల్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. రెండో అంశం, మీరు తెలంగాణకి రాజశేఖర రెడ్డి గారు చేసినంత ద్రోహం ఇంకెవరు చేయలేదన్నారు. కానీ ఈ అంశాన్ని మనం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి నిజంగా ద్రోహం చేసినట్లయితే రాజశేఖర రెడ్డి గారి తర్వాత తెలంగాణ అనే అంశంతో పొత్తు పెట్టుకున్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం బేరేజ్ వేసుకుని చూడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారితో తెలంగాణలో కదిలినటువంటి లీడర్షిప్ ఇంకా ఏ రాజకీయ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారితో కదిలినంతగా కదలలేదనేది ఇక్కడ ఒక అభిప్రాయంగా మీరు గమనించాలని కోరుతున్నాను. మూడోది ఓదార్పు యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది 600 మంది చనిపోయారని, చాలా మంది మాలాంటి అభిమానులు ఇక్కడే ఉన్నారు, బానే ఉన్నారు, నిజంగా వాళ్ళు చనిపోయారు అనేది దీనిలో కొత్త అంశం ఏం లేదు. ఇంతకుముందు చాలా మంది లేపినటువంటి ఒక అంశాన్ని మీరు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏమేమైనా సరే మీకున్న పర్సెప్షన్ మీది, ప్రజలకున్న పర్సెప్షన్ ప్రజలది. ఈ రాష్ట్రంలో సరైనటువంటి నాయకత్వం నిజంగా ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఎవరి ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లోకి ఎక్కువగా వెళ్లగలిగింది, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి మీ మనసు విప్పి జాగ్రత్తగా చూడగలిగితే మీకున్నటువంటి ఆలోచన మీకు ఉంచుకోండి. నో డౌట్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి అదే దోచుకోవటం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎవరు దోచుకున్నారు ఎవరు దోచుకోలేదు దీన్ని డిబేట్ పెట్టగలిగి మనం చర్చించగలిగితే ఈ రాష్ట్రం, నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చినప్పుడు రాజకీయాల్లోకి పార్టీ కానీ వాళ్ళది వాళ్ళ ఆస్తులంతా వచ్చిన తర్వాత ప్రభుత్వం లేదా పరిపాలించిన తర్వాత వాళ్ళ ఆస్తులంతా. ఓన్లీ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. జగన్ మీద ఎందుకు వస్తున్నాయంటే జగన్ మీద రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండుంటే గొడవ ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన విభేదించాడో, ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఎప్పుడైతే తనకంటూ ఒక రాజకీయ పార్టీని పెట్టుకుని ప్రజల్లోకి నిరంతరంగా వెళ్లాడో దాన్ని చూసి భయపడిపోయినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ప్రజల్లో లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుండేవాడు కాదు. కాబట్టి నేనే అడుగుతానంటే టేక్ ఇట్ ఎస్ ఎ పాజిటివ్ యాంగిల్. భారతదేశంలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పల్లెల్లో తిరగమని చెప్పండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే గతంలో కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరగలిగితే సంతోషిద్దాం. ఆరోపణలు ఎలా ఫేస్ చేయబోతుంది మాట్లాడదామని కాలిఫోర్నియా నుంచి మనోజ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మనోజ్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి ప్రభాకర్ గారు. యా మనోజ్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్, నమస్కారం. సార్, ఇప్పుడు మీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి అంశం కేవలం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసులు పెట్టారా, చంద్రబాబు నాయుడా, లేకపోతే సోనియా గాంధీ కుట్ర చేసిందా, ఇది కాదండి. ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లలో ఈ బెంగళూరు ప్యాలెస్ లో, హైదరాబాద్ లోటస్ పాండ్ లో, సాక్షి పెద్ద పెద్ద బంగ్లాలు, ప్యాలెస్ లు, పవర్ ప్రాజెక్టులు, ఇన్ని వేల కోట్లకు ఆదాయం ఎలా పెరిగింది మీరు సీబీఐ చెప్పండి. అసలు జగన్ కంటే మీ అందరికీ ఎక్కువ తెలిసినట్టుగా ఉంది. యాక్చువల్ ఆయన ఎలా సంపాదించాడు ఈ మీడియాలో, ఆయన ఎందుకు చెప్పడం లేదు సీబీఐకి? సీబీఐకి నేను ఇలా సంపాదించానని చెప్పండి. జరుగుతుంది, 4 షార్ట్షీట్లు వేశారు, ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఒక్క నిమిషం. మనోజ్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఆరోపణలు. ఈ ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఈరోజు కొత్తగా, ఒకవేళ ఆయనకు వచ్చినాయి కొత్తగా వచ్చినాయి అనుకుంటే ప్రతిదానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సేల్స్ ట్యాక్స్ ఉంది, ప్రతిదీ తను వ్యాపారంలో ఎలా సంపాదించానో చాలా స్పష్టంగా చెప్పున్నాడు. ఒకవేళ నేను మీకు రివర్స్ క్వశ్చన్ నేను చెప్పదలుచుకున్నాను, మీరు కూడా ఇంకో వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడక ముందు, లేకపోతే తెలుగుదేశానికి ఒక ఛాలెంజ్ గా కాకముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ఈ విధంగా సీబీఐ ఎంక్వైరీ లేకపోయారు? తెలుగుదేశం పార్టీ రాజా కరప్షన్ ఒక ఎలక్షన్ లో 2009 ఎన్నికల్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం మీద కూడా కమ్యూనిస్టులు ఒక దీన్ని కూడా ఇవ్వటం జరిగింది, కంప్లైంట్. ఇవన్నీ కూడా మనం ఒక మనం రాజకీయాన్ని చాలా స్పష్టంగా చూడగలిగి మాట్లాడుకోగలిగితే బాగానే ఉంటుంది ఈ రాష్ట్రానికి. అలా కాకుండా మనం ఒక సైడ్ తీసుకుని ఒక లైన్ లోనే మనం మిగతా వాళ్ళందరూ కూడా పనికిరారు, వీళ్ళు మాత్రమే పనికొస్తారనే ఈ లైన్ ఏదైతే ఉందో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా ఆలోచించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఒక ఛాలెంజ్ ని ఫేస్ చేశాడు. ఈరోజు ఛాలెంజ్ ని ఫేస్ చేయడం వల్ల తను జైల్లో ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా బయట నుంచి బాణాలు వేసేవాడు కానీ విమర్శించేవాడు కానీ వాళ్ళెవరు వాళ్ళ మీద వచ్చిన కేసులన్నీ కూడా చక్కగా తప్పించుకుని బయటకెళ్ళారు కానీ వాళ్ళు జైల్లోకి వెళ్ళలేదే.
పదే పదే వస్తున్నాయి ఏంటంటే, ఈ ప్యాలెస్లు కట్టారు, హైదరాబాద్ ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఈ వేల కోట్ల రూపాయలు వచ్చాయి, ఇవన్నీ రకరకాల పుకార్లు కానీ లేదంటే ఆరోపణలు కానీ వస్తున్నాయి. వీటిని మీరు ఎందుకు డిఫెండ్ చేయలేకపోతారు? డిఫెండ్ చేయడం మాట్లాడదామంటే మాట్లాడబోయే ముందు ప్రవాసం వందలు ఇప్పుడు స్మాల్ గారు ఇంటరాక్ట్ అవుతారండి. సుధీర్ గారు మాట్లాడండి. నమస్తే జూపిడి గారు. నమస్కారం సుధీర్ గారు. మీరు చాలా సాకరకంగా మాట్లాడతారు. కొన్ని వివరాలతో అంటే చాలా విషయాల్లో చాలా అంటే అర్థమైనట్టు మాట్లాడతారు. నేనేమంటానంటే మీరు ఎటువంటి పక్క పార్టీల జోలికి పోకుండా, ఎటువంటి అదర్ విషయాలకు పోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్, మీ పార్టీ తెలంగాణకు అనుకూలమా? తెలంగాణకు అనుకూలమైతే మార్చి 30వ తారీఖు మీ పార్టీ జెండాలతో సాగరహారం వస్తారా? అదొక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక లేఖ ఇచ్చారు, లేఖలో అనేక విషయాలు ప్రస్తావించారు, దానిని స్వాగతిస్తారా? సుధీర్ గారు, నా దగ్గర మీరు చూస్తున్నారు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లేఖ నా దగ్గర ఉన్నది. దీనిలో అనేక అంశాలు అన్నారు, దయచేసి మీరు తెప్పించుకొని చూడండి. దీనిలో ఏమి లేదు, కొత్తదాని లేదు, పాత చేస్తారు కొత్తసారు లాగా ఉన్నది. నంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని గోడ మీద పిల్లిలాగా, మిగతా రాజకీయ పార్టీలాగా, లేకపోతే దోబుచ్చులాడుతూ, లేకపోతే ముందు ఒకటి అనుకోటి ఎప్పుడు చెప్పలేదు. ప్లేనర్లో తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రం నష్టపోకుండా ఆ నిర్ణయాన్ని మీరు ప్రకటించండి. ఆర్ యూ గోయింగ్ టు డిక్లేర్ తెలంగాణ ఆర్ నాట్ టు నాట్ డిక్లేర్ తెలంగాణ? ఈ రెండిట్లో మీరు ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే చాలా మంది కోరుకున్నట్టుగా అవునో కాదనో ఏదో ఒకటి చెప్పాలని, ఈ రెండు ఏదో ఒకటి చెప్పినంత మాత్రం ఇక్కడ జరిగేది ఏముండదు. అక్కడ డెసిషన్ మీ అందరూ తెలుసు, సుప్రీం శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఏం జరిగింది, ఏ రాజకీయ పార్టీలు ఎన్ని దోబుచ్చులాటాడినా ఏం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్, యూ టేక్ ఎ డిసిషన్, విల్ అబైడ్ ఫర్ ద డిసిషన్. చాలా స్పష్టం అంటే తెలుగుదేశం, డోంట్ కంపేర్ విత్ తెలుగుదేశం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2008 నేను చెప్తున్నా 2008లో మేము ఒక లెటర్ రాసాం, ఈ రోజు మేము ఆ లెటర్నే మేము ఉదాహరిస్తున్నాం. ఈ రోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ లెటర్ ఈ విధంగా, మేము ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నామని. అంటే నేనేమంటున్నానంటే ఇదంతా కాదు, కావాల్సింది స్పష్టంగా. రెండు వేల తొమ్మిదిలో చెప్పారు మేము వెనక్కి తీసుకుంటామని, 2008లో లెటర్ ఇచ్చారు, 2009లో వీఆర్ టేకింగ్ అవర్ వర్డ్స్ బ్యాక్ అని చెప్పడం జరిగింది. డబుల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి దాన్ని ఇంకా ఆలోచుకున్నటువంటి ప్లేనరీలో డిసైడ్ చేసింది ఏంటంటే, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. ఇంకొక అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఏంటో ఉద్యమాన్ని గౌరవిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ జరిగినటువంటి అనేకమైన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ మన పరకాల తప్ప అంతకుముందు ఎక్కడ కూడా పోటీ పెట్టలేదు. ఇవన్నీ వాట్ డస్ ఇట్ మీన్? చాలా డైరెక్ట్ గా గౌరవిస్తున్నారు కాబట్టి 30th మార్చి 30th మీరు గౌరవిస్తే ఆల్రెడీ సంఘీయ బాంధులు పాల్గొంటారు. దీని మీద ఆ మిత్రుడు అడిగినట్టుగా, సుధీర్ అడిగినట్టుగా, దీని మీద ఇంకా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం. ఓకే, డల్లాస్ నుంచి విజయ్ గారు ఉన్నారని మాట్లాడతారు. విజయ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి జూపిడి ప్రభాకరరావు గారు. యా విజయ్ గారు నమస్కారం. డల్లాస్ బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? యా యా ఐ యామ్ ఆల్ రైట్. ఏం లేదు సార్, నా దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నాకు తెలిసి మీరు చాలా స్పష్టంగా చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ ఈ చాలా సార్లు మీ స్పీచ్ నేను విన్నప్పుడు మీరు అవినీతి పైన జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం దాన్ని సపరేట్ గా మాట్లాడుకోవాలి, అందరూ అవినీతి చేసిన వాళ్లే అని. నా దృష్టిలో ఏంటంటే అవినీతి అందరూ చేసిన వాళ్లే. లైక్ ఇప్పుడు గుడిలో ప్రసాదాలు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, గుడిలో చిల్లర దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, గుడిలో లింగాన్ని గుడిని మింగేసిన వాళ్ళు ఉన్నారు. సో నాది ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్, అంటే మీరు రాజకీయాల్ని, వైఎస్ఆర్ సిపిని వీటన్నిటిని పక్కన పెట్టి మీ ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంటుంది, మీ మనస్సాక్షి ప్రకారం మీరు జగన్ అవినీతి చేశారు అని భావిస్తున్నారా, చేయలేదు అని భావిస్తున్నారా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ మీ మనస్సాక్షిగా కావాలి సార్. మీరు నాకన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా ఉన్నారు. గుళ్ళో ప్రసాదాల దగ్గర నుంచి గుళ్ళో లింగం దాకా వెళ్ళారు. అయితే ఇక్కడ అవినీతి అనేది ఒక ఆరోపణ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. అయితే నేను ఇందాక అవినీతిని ఎందుకు జర్నలైజ్ చేస్తున్నానంటే, మీ మనసు కూడా ఒకసారి మీరు పరిచి దాన్ని జాగ్రత్తగా తుడిచి మళ్ళీ ఒకసారి చూడండి. దేశంలో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ అవినీతి అనేది
ఇది ఒక డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ గా మారిపోయిందండి. నిజంగా చెప్పాలంటే నేనున్నాను, నేను చాలా సిస్టమేటిక్ గా ఒక ఎమ్మెల్సీకి వచ్చే శాలరీ తోటి నేను బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నా. అయితే ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా చిన్న నేను నా ద్వారా చిన్న పని అయితే వాడు ఒక 5,000 10,000 ఇచ్చిపోతే నేను మా గన్మెన్లకో లేకపోతే మా భోజనానికో ఏదో వాడుతా ఉన్నా. ఇది కూడా అవినీతే, కానీ అది అక్కడ జరిగింది కాబట్టి నేను అవినీతిమంతునే అయిపోతాను. అవినీతిమంతునే అయిపోతాను నేను. అయితే నేనేమంటానంటే డిగ్రీ ఆఫ్ ఇందాక మీరు అన్నారు చాలా జనరలైజ్ చేస్తారని. అన్నా హజారే గారు అవినీతి మీద ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడాను, ఈ అవినీతి మీద ఇంత లోన్ జరుగుతూ ఉంది, దీన్ని నిరూపమాపరచు కదా అని అడిగితే నేను చెప్పాను, అన్నా హజారే గారు ఇంకొక 4-5 సార్లు నిరాహార దీక్ష చేసినా ఆయన ఏం చేయలేడండి అని చెప్పాను. ఇట్ ఈస్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి 193 అవినీతి దేశాల్లో భారతదేశం 132 దేశం అని అమెరికా నుంచి వచ్చినటువంటి న్యూయార్క్ టైమ్స్ ఏదో ఒక లేకపోతే ఒక ఐ మీన్ ఎన్జిఓ అనుకుంటాను ఇది ప్రకటించడం జరిగింది. మీరు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ భారతదేశంలో రాజకీయ పార్టీలు కానీ అవినీతి మీద సిబిఐ కానీ ఏసీబీ కానీ ఒక పాయింట్అవుట్ చేయనటువంటి రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఈ రోజు ఏదైతే చూపించవచ్చు, ఎందుకంటే ఒక అవినీతి ఆరోపణ మీద జైలుకెళ్ళండి. అదేవిధంగా చాలా మంది మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాళ్ళందరినీ జైల్లో పెట్టలేకపోవటమే ఒక తప్పుగా భావించినట్లయితే ఇమీడియట్ గా వాళ్ళని కూడా జైలు తీసుకెళ్ళమని డిగ్రీ ఆఫ్ కోర్స్ అవినీతిని డిగ్రీ ఆఫ్ కోర్స్ కింద మీరు పరిగణిస్తున్నారు. సో అవినీతి అనేది సర్వత్రా ఉందండి. ఈజ్ ఇట్ సీరియస్ ఇష్యూ ఆర్ నాట్? దీని గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ప్రవాసం వాళ్ళు ఆశ్రమ భాషగా తేలిగ్గా ఉండేటువంటి గెస్టులు కాదు, వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది, వేలాది మంది ప్రజల మద్దతు ఉంది. సో మీరు కూడా క్వశ్చన్ అడిగేటప్పుడు హుందాతనంగా అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఉంది, వాళ్ళకి ఉంది, మీకు ఉంది, అడగండి. ఎందుకు ఆయన క్వశ్చన్ అడగలేదు? ఆయన 8 రోజుల నుంచి ఉన్న కోపాన్ని ఈరోజు ఈ విధంగా. ఓకే రాజుగారు, రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు మీరు అన్నట్టుగా న్యూస్ క్యాన్కి వచ్చేటప్పుడు నవ్వకూడదని ఎక్కడ లేదు, లేకపోతే వాదించకూడదని ఎక్కడ లేదు, లేకపోతే విశ్లేషణ చేయకూడదని ఎక్కడ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసమే, అది ఈ సీట్లో నేనున్నా లేకపోతే సిఎస్ రావు గారు అక్కడి నుంచి అడిగినా, ఇది ఈ ప్రోగ్రామే మీకోసం. డెఫినెట్లీ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, విల్ ఆన్సర్ ఫర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ మై దిస్ థింగ్, మాకున్నటువంటి నాలెడ్జ్ లెవెల్స్ లో. అంతేగాని మీరు అక్కడ నుంచి మేము అడిగినట్టే మీరు చెప్పాలి. మీరు ఎవరితో నవ్వకూడదు, మాట్లాడకూడదు. ఆఖరికి మీరు క్వశ్చన్ అడగలేదండి రాజుగారు. ఐ థింక్ గెట్ వన్ మోర్ ఛాన్స్ ఆఫ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. మరో కాలు మిజోరం నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో నమస్కారం అండి. యా నమస్కారం అండి లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు కదండి, ఆ లెటర్ లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని అన్నారు. ఆ మధ్య పెట్టారు కదండి, అప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పలేదా ఏమీ? మరి ఆయన అభిప్రాయం ఈ లెటర్ లో అంటే లెటర్ చూడకపోయినా ఏదో ఆల్ పార్టీ మీటింగ్ కావాలని రాసినట్టు మటుకు విన్నాము. ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడో పెట్టారు, ఆయన ఏమీ చెప్పలేకపోయారు అందులో. ఇంకా మళ్ళీ అడిగితే ఆయన కోసం మాటి మాటికి పెట్టాలండి. ఆ తర్వాత అండి ఇంకోటి, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ తెలంగాణ మేడం ఇస్తుంది, సోనియా గాంధీ ఇస్తుంది. సోనియా గాంధీ ఎవరండి? బట్ అది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది వీళ్ళకి. ఆవిడ ఇచ్చేది ఏంటో తెలియదు. ఆవిడ ఏమన్నా ఆవిడ దాచుకున్న $20 బిలియన్ నుంచి ఏమన్నా డబ్బులు ఇస్తోందా? ఆవిడ ఇస్తోంది అంటే మటుకు మాకు నచ్చలేదండి ఆ మాట. వాళ్ళ వీళ్ళ హక్కు వాళ్ళు తీసుకోవాలి అంతే, తీసుకుంటే ఒకవేళ. తర్వాత ఈ జగన్ ని ఇన్నాళ్ళు జైల్లో పెట్టి జగన్ ని హింసించటం కాదు, ప్రజల్ని కూడా ఒక రకంగా హింసిస్తున్నారండి వాళ్ళు. అసలు ఇది ఏమిటి? ఇది ఏమన్నా అసలు ఈ కక్ష సాధింపు ఏంటి? అసలు చూస్తుంటే అసలు ఎలా ఉందంటే చెప్పడానికి కూడా అసలు మనసు రావట్లేదు. ఏంటో ఆ కక్ష సాధింపు ఏంటో, ఆ ఇదేమిటో, అందరూ ఎవ్రీబడి ఏదో ఆయనకి ఏదో హాని తలపెట్టేయాలి అన్నట్టు అనిపిస్తోంది తప్ప, ఎక్కడ మామూలుగా న్యాయపరంగా జరుగుతున్న ఏదైతే అనిపించట్లేదు. చాలా మందికి అనిపించట్లేదండి అది. లక్ష్మి గారు నిజంగా మీ ఆవేదనని అర్థం చేసుకోగలను. చంద్రబాబు నాయుడు గారు రాసిన దానిలో కొత్తదనం ఏం లేదు, ఇది పాత చేసారిలో కొత్త సార్ లాగా మాత్రమే ఉన్నది. ఆల్ పార్టీ మీటింగ్స్ ఇంతకుముందు కూడా జరిగాయి, చాలా రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాయి. ఇది నాకైతే నథింగ్ న్యూ ఇన్ ఇట్. అయితే మీరు బాధపడుతున్న ఒక అంశం, ఇంతమంది కలిసి కుట్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
దాదాపు ఇప్పటికీ 120 రోజులు కావస్తా ఉంది అతను జైల్లో పెట్టి. నేరం ఆరోపణ మీద ఇంతవరకు ఒకటి కూడా రుజువు చేయలేకపోయారు. ఇటీవల నేను ప్రకాశం జిల్లా పెరిదేపని ఒక విలేజ్ కొండేపు దగ్గర వెళ్తే అక్కడ కట్ట లక్ష్మం గారని 85 సంవత్సరాల ఒక పెద్ద ముసలావిడ, ఆవిడ కూడా ఇదే ప్రశ్న వేసిందండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఎందుకు ఇంతకాలం జైల్లో ఉన్నాడు, మీరు అందరూ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, ఏం చేస్తున్నాయి చట్టాలు ఇవన్నీ కూడా. 85 సంవత్సరాల ఒక ముసలావిడ కూడా ఇదే విధంగా ప్రశ్నించింది. మీ ఆవేదన కూడా మేము అర్థం చేసుకోగలం. అయితే ఇక్కడ అనేటువంటి కుట్రలకి బలైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో తనని నిర్బంధించి జైల్లో పెట్టడం జరిగింది. వాటన్నిటి మీద మేము అనుకుంటున్నా రేపు 28వ తేదీ నాడు సుప్రీంకోర్టులో దీని మీద ఒక ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి. మోస్ట్ ప్రాబ్లీ ఈ నెల 28వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ రాష్ట ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా బయటికి, అతను మిగతా వాళ్ళందరూ కూడా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు, ఇతను ఎందుకు ఇతను ఒక్కడనే ఎందుకు పెట్టారని వాళ్లలో ఆవేదన మీలాగానే ఉన్నది. మీ అన్నిటికీ సమాధానంగా 28వ తేదీ నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడని ఆశిద్దాం. మరొకసారి ఉందండి, సోనియా గాంధీని అడిగేటువంటి తెలంగాణ గురించి ఆమెకి యాజ్ యూ సెడ్ సోనియా గాంధీ గారు ఈరోజు చైర్పర్సన్ ఫర్ యూపీఏ కాబట్టి జనరల్ గా హైకమాండ్ లేకపోతే హైకమాండ్ అనే తెలుగు కాంగ్రెస్ ఆ విధంగా మాట్లాడటం అర్థం ఉంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా తన మీద ఆధారపడినట్టు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా సరే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. దీన్ని ఆ విధంగానే పరిష్కారం దొరుకుతుంది కానీ వ్యక్తిగతంగా పరిష్కరించే అవకాశం మాత్రం లేదు. నమస్కారం కృష్ణ గారు, గుడ్ మార్నింగ్. అక్కడ వండర్ఫుల్. సో అంటే నేను జనరల్ గా వీటికి ఫోన్ చేయను, బట్ ఇందాక నుంచి వింటున్న ఈ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ గురించి నాకు ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, చేస్తున్నాను. యాక్చువల్ గా జగన్ అవినీతి పరుడు, ఎస్ అనుకుందాం ఫర్ నౌ. ఓకే, ఒకవేళ అవినీతి పరుడు అయినట్లయితే సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కి జగన్ అగైనెస్ట్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి అగైనెస్ట్ ఉన్నాడు, వాళ్ళు ఎందుకు చెట్టు ఉన్నాడు. నిజంగా అతను కనుక అవినీతి పరుడైతే ఇన్ని ఛార్జ్ షీట్లు ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ వీక్స్ లో దే కెన్ ప్రూవ్ హిమ్ దట్ హీఈస్ ఎ కల్ప్రిట్ అండ్ ఇక్కడ ఒక జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు, బిహైండ్ ద బార్ చేయొచ్చు. ఇన్ని రోజులు జైల్లో పెట్టున్నారు అంటే అర్థం ఏంటంటే, వీళ్ళందరికీ ఒకసారి చెప్పండి, వీళ్ళందరికీ ఇన్ని రోజులు జైల్లో పెట్టి వెనక్కి ముందుకు ఊగులాడుతున్నారంటే కారణం ఏంటి అంటే, దెర్ ఈస్ నో సాలిడ్ ఎవిడెన్స్ దట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ కల్ప్రిట్. వాట్ ఎవర్ హీ డిడ్ ఎవ్రీథింగ్ బై ద బుక్ ఎస్ ఐ నో ఇట్, బై ద బుక్ హీ డిడ్. ఇంకోటి చెప్తానండి, వీళ్ళందరూ ఇప్పుడు కాల్ చేశారు చూసారండి, కృష్ణ గారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది, దాంట్లో డౌట్ మీ అభిప్రాయం. ఒకటి ఒకళ్ళు ఇచ్చేసినప్పుడు మనం ఎంత అనేది కూడా ఆలోచించుకోవాలండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి, కానీ వాళ్ళు తప్పండి. అమెరికాకి రావాలి అంటేనే డాక్యుమెంట్ టూ మచ్ డాక్యుమెంటేషన్ చెప్పండి. అక్కడ ఎవరినన్నా ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకున్నాడు చేసి చెప్పండి, ఫస్ట్ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుని ఎదుటి క్వశ్చన్ చేయండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కృష్ణ గారు, కృష్ణ గారు చాలా రేషనల్ గా చాలా స్పష్టంగా మాట్లాడారు, నిజంగా ఐ వెల్కమ్ యూ. మీరు అడిగినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి కుట్రలకి బలైపోయినటువంటి ఒక యువకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా జీరో అయిపోయి వాళ్ళ స్కేలింగ్ డౌన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కలిసి కుట్ర పన్ని ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ద్వారా అరెస్ట్ చేయించి జైలు పంపిన విషయం చాలా మందికి తెలుసు. మీరు వీళ్ళందరూ ప్రశ్నించిన విధానాన్ని చూసి మీరు రియాక్ట్ అవుతున్నా ఉన్నారు, సంతోషం. మీలాంటి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా సరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మాలాంటి వాళ్ళమే ఎంత నిజాయితీగా ఎంత నిక్కచ్చిగా ఉన్నా మాకు ఒక రాజకీయ పార్టీని అంటగట్టి, రాజకీయాలంటే ఎలా ఉన్నాయంటే నేనైతే రాజకీయం అనేది ఒక పవిత్రమైన రంగంగానే నేను చూస్తాను. చాలా మంది అన్నట్టుగా రాజకీయం మాట్లాడుదంటే రాజకీయమే ఈ రోజు ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ శాసిస్తుంది రాజకీయము, దాని తర్వాత ఉండేటువంటి డెసిషన్స్ అన్ని కూడా. కాబట్టి రాజకీయ నాయకులు స్పష్టంగా ఉండరు అని అనుకుని ఎవరైనా మాట్లాడితే అది పొరపాటు అవుతుంది. రాజకీయ నాయకులు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు మాత్రమే పాలసీలు చేయగలుగుతారు, రాజకీయ నాయకులు మాత్రమే పాలసీలు చేసినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. మనకున్నటువంటి బ్యూరోక్రాట్స్ దాని మీదనే ఈ దేశం కానీ ప్రపంచం కానీ నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఫేమ్ అంతా తగ్గుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్ని బలి చేసినటువంటి విధానం మాత్రమే అది.
మీరు మీరు చెందుతున్న ఆవేదన వీళ్ళందరూ అమెరికాకి ఎలా వచ్చారు, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, నిజంగా ఏ విధంగా ఆ రోజుకు ఆ రోజుకి బ్యాంకులు ఎంత చూపించుంటారు, ఆ రోజుకు ఆ రోజు ఆస్తులు ఎలా, డిగ్రీ ఆఫ్ కోర్స్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అంటే మనలోకి వచ్చినప్పుడు నిజంగా ఒక పాయింట్ గానీ మనం ఇలా పెట్టుకోగలిగితే అంటే హౌ ట్రూ వీఆర్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎదుటి ప్రశ్నించడం ఏం జరుగుతుంది, ఏదైనా నేను ఒక విషయంలో రాజకీయాల్లో నేను ఉద్యోగం వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఒక నిజాయితీగా రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు, నిజాయితీగా ఉండటం ఎలా తప్పు అవుతుంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందల్లో చెడ్డవాడని వీళ్ళందరూ కూడా అఘోరించుంటే, వీళ్ళందరూ కూడా మాట్లాడుంటే మనందరం కూడా ఈ నిర్ణయం కూర్చుండే వాళ్ళు కాదేమో. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత, వాళ్ళ తండ్రి చచ్చిపోయిన తర్వాత చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి నేను వస్తాను మీ దగ్గర కానీ ఒక హృదయంతో ఒక మానవీయ కోణాన్ని జోడించి తను ముందుకెళ్తే ఆ మానవీయ కోణమే ఈ రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు, ఈడు శత్రువుగా మారుతున్నాడు లేకపోతే ఈ ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నాడు, ఇతను చొచ్చుకొని పోతే మేమంతా ఏమైపోతాం, చేతనైతే మీరు కూడా వెళ్ళండి, నా ఆర్గ్యుమెంట్ అంతా కూడా అంతే. కాబట్టి కృష్ణ గారు మీరు ఎక్కడున్నా మేము ఎక్కడున్నా మనం అందరం కూడా షేరింగ్ ఆన్ ద సేమ్ బోట్, కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా సరే నిజాయితీగానే మాట్లాడదాం. ఆవేదన ఎవరైనా చెందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతాడని చూసి వాళ్ళ ఆవేదనకి మనం ఒక రెండు కన్నీటి బొట్లు వాళ్ళకి దానంగా ఇచ్చేసి మీరు ఈ విధంగానే దిగులు పడతా ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతాడని ఒక సమాధానం. టెక్సాస్ నుంచి మాధవ్ గారు ఇంటర్వ్యూ అవుతారండి. మాధవ్ గారు మాట్లాడండి. నమస్కారం చిప్పుడి గారు. యా నమస్కారం అండి మాధవ్. మీరు చాలా చక్కగా మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వైఎస్ఆర్ ఒక్కసారి సీఎం అయితేనే ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా జైల్లో ఉన్నారు, మంత్రులు పారిశ్రామికవేత్తలు చెంచల్ కూడా జైలుకు వెళ్లారు. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కనుక చెంచల్ కూడా సరిపోతుందా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఇప్పటిదాకా మీరు అది జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు మీ రాజకీయ పార్టీలందరూ కూడా తాబట్టిన కుందేలకు మూడే కాలం టైప్ లో మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులని సంపాదించిన కూడా అది పేద ప్రజలకు దానం చేసినా కూడా కొద్దిగా మంచిగా ఉంటారు కదా. అంటే మీరు వెళ్తున్నారు కదా ఓదార్పు యాత్ర, ఒక 1 ఇయర్ ఎవరైనా 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా ఓదార్పు యాత్ర చేస్తారా? దీనికి సమాధానం చెప్పండి. మాధవ్ గారు మీరు చాలా లైటర్ వేలో మాట్లాడారు, డీప్ గా మాట్లాడారు. అంటే ఓదార్పు యాత్ర నేను అడుగుతున్నా మాధవ్ గారు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేస్తే తప్పేంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకాలం చేస్తారంటే ఎస్ ఎప్పుడైనా సరే బాధల్లో ఉన్న వ్యక్తి కుటుంబం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళచ్చు, 10 రోజులు వెళ్ళాలని లేకపోతే 4 రోజులు వెళ్ళాలని మనకేం అలాంటి సాంప్రదాయం ఏం లేదు. వెళ్ళటంలో ఏంటంటే ఒక మనోధైర్యాన్ని ఆ కుటుంబాన్ని కలిగించిన వాళ్ళు అవుతాం, వాళ్ళు కోల్పోయిన దానికి ఒక ఆసటగా ఒక బాసటగా లేకపోతే మేము కూడా ఉన్నాం తోడుగని చెప్పడంలో అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇయర్ 2 ఇయర్స్ ఎందుకు పడుతుందంటే సుదీర్ఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అదేవిధంగా మిగతా పార్టీ మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎట్ ఏ టైం తిరగలేడు కాబట్టి జిల్లాల మొత్తం తిరుగుతున్న క్రమంలో ఇంత టైం పడుతుంది. ఈ టైం మనం ఇంత టైం తర్వాత ఎలా పోతాడు అనే దానికన్నా అయ్యో ఇంకా మిగిలింది వాళ్ళకు కూడా, తెలంగాణ మిగిలింది, చిత్తూరు మిగిలింది, వాటికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది, త్వరగా వెళ్తే బాగుండు అనేది మనం ఆలోచిస్తే బాగుంటుంది అనేది. రెండవది అవినీతి అనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఉన్నట్టయితే ఎంత ఎలా సంపాదించాడు ఇంత డబ్బు? ఈ రోజు భారతదేశంలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. మీరు పార్లమెంట్ లో తీసుకుంటే పార్లమెంట్ లో దాదాపు ఒక 50 మెంబర్స్ పార్లమెంట్ అదే ఈ క్వాలిటీ లోక్సభ రాజ్యసభ వాళ్ళంతా కూడా చాలా బిగ్ షాట్స్. హౌ దే గాట్ దట్ మచ్ మనీ వాళ్ళు కూడా మనం ప్రశ్నించాలి. ఉదాహరణకి రిలయన్స్ ని, టాటాని, అంబానీని, గోయింకాని వీళ్ళందరినీ మీకు డబ్బులు ఎలా వచ్చినాయి మనం ఏ రోజైనా మనం క్వశ్చన్ చేసామా? చేయట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎందుకు బంధించి ఇరికించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే దట్ ఈస్ ఏ కాన్స్పిరసీ. దయచేసి మీరు అడిగారు, చాలా మృదువుగా అడిగారు కానీ డీప్ గా అడిగారు. మీరు కూడా అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కాబట్టి ఆ శక్తిని నరికేయటం కోసం ఎంచుకున్నటువంటి ఒక మార్గం మాత్రమే ఇది. దాని తప్ప ఇంకా ఏం లేదు. ఒకవేళ ఆస్తులు ఏమైనా సంపాదించుంటే తాను చాలా స్పష్టంగా చెప్పాడు, నా వ్యాపారంలో లాభాలు వచ్చాయి, లాభాలు వచ్చిన క్రమంలో నేను ట్యాక్స్ కట్టాను. మేము కూడా అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు ఈ విధమైనటువంటి వస్తున్నాయంటే చాలా స్పష్టంగా చెప్పాడు, ఎస్ మేము భారతీయ సిమెంట్స్ కోసం ఒక 100 ఎకరాల భూమిని కొన్నాం, కొన్నప్పుడు 1 లక్ష రూపాయలు కొన్నాం, ఒక 5-10 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మేశాం, బాగా లాభాలు వచ్చినాయి, వచ్చిన తర్వాత ఎకరా 100 లక్షల రూపాయలకు ఇచ్చినట్టు వ్యవసాయం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి నాకు లాభాలు వచ్చినాయి కాబట్టి ఒక 4 లక్షలు అతనికి ఇచ్చాను, నీ భూమి ద్వారా నాకు వ్యాపారంలో డబ్బులు వచ్చినాయని. ఇప్పుడు ఆ రైతు ఇదైపోయాడు, తర్వాత తనకు లాభాలు వచ్చాయి, తను ట్యాక్స్ కట్టాడు, దీన్ని మన ఏ విధంగా మనం అవినీతిని డిఫెండ్ చేయగలుగుతాం? ఒకవేళ నిజంగా అవినీతి అయినట్లయితే ఎందుకు సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇప్పుడు దాకా ప్రకటించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 120 రోజులుగా జైల్లో ఉన్నాడు కదా,
వైఎస్ఆర్ అనేబుల్ టు అండ్ డ్రై లైన్. మాధవి గారు, ఐ థింక్ మీరు ఎల్ఎల్ దాటి ఈరోజు మీరు అబ్రాడ్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా సున్నిత మనస్సు అయినటువంటి మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వ్యక్తి మీద మనకి కోపం ఉండొచ్చేమో కానీ వ్యవస్థ మొత్తం ఈ రోజు అంటే వాళ్ళకేం కోపం లేదండి, వస్తున్నటువంటి కథనాలు కానీ అక్కడ జరుగుతున్న ప్రచారాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముంటుంది అక్కడ, వ్యక్తిగతంగా ఎవరికి ఉంటుంది? నేను ఏమంటానంటే మీరు అన్నట్టుగా ఈ కథనాల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ వాస్తవం దగ్గరగా ఉండి మారంటే వాళ్ళు చూసి మేము కూడా మాట్లాడేటప్పుడు పదిసార్లు మమ్మల్ని పరిశీలించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేసుకున్నట్లయితే నిజంగా ఇంతకాలం కూడా దాన్ని ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 2004 2009 రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఉండి అందరికీ టికెట్లు ఇచ్చేటప్పుడు అందరూ వెళ్ళి ఎందుకు నమస్కారాలు పెట్టారు? ఆ రోజు ఒకవేళ డబ్బులు తీసుకుంటే డబ్బులు ఎందుకు ఇచ్చారు? నేను అడుగుతున్నాను. 2009 తను మొత్తం మారిపోయి ఈ రోజు 11 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కొద్దిమంది మాత్రమే మిగిలారు? కొద్దిమంది తోటి ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, కొద్దిమంది కూడా ఈ రోజు నిలబడచ్చు, ఒక కొత్త సమాజాన్ని కూడా సృష్టించవచ్చు. నేను తెలంగాణ నుండి జగన్మోహన్ రెడ్డి లాగా మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా తెలంగాణ కొత్త సమాజాన్ని సృష్టించేందుకు 2014లో మీ లక్ష్యం ఏంటి, దాని గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడబోయే ముందు ప్రవాసంలో మరొక స్మాల్ బ్రేక్. అమెరికాలో తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో దూసుకెళ్తున్న టీవీ 5 ఇప్పుడు డిష్ లో ప్లేస్మెంట్ మారింది. గతంలో 749 నంబర్ లో వస్తున్న టీవీ 5 ఈ నెల 19 నుంచి 771 నంబర్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రవాస తెలుగు ప్రేక్షకులు ఈ మార్పును గమనించగలరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ డిష్ 1-888-242-1865. శాంటు బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ 732-640-5875 నంబర్ కు కాల్ చేయండి. సౌందర్య లహరి శ్రీ కరుణామయ బాబా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో అష్టోత్తర శతహోమకుండ శ్రీచక్ర హోమం నిర్వహణ. చిన్మయ బృందావన్లో 108 హోమగుండాల్లో ప్రత్యేక పూజలు. వేదిక చిన్మయ మిషన్, 95 క్రాన్బెరీ నెక్ రోడ్ క్రాన్బెరీ న్యూజెర్సీ 08512. September 29 మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు ఈ హోమం నిర్వహించబడను. హోమంలో పాల్గొనదలసిన వారు పూర్తి వివరాల కోసం www.durgasala.com లేదా money 908-240-9232 ఫోన్ నంబర్ లో సంప్రదించండి. అమెరికాలోని వర్జీనియాలో పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్ నిర్వహణ కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయని చిత్ర, ఎస్పీ శైలజ గారితో మెగా మ్యూజికల్ నైట్. ఈ మ్యూజికల్ నైట్ లో ఎంజాయ్ చేయాలనుకునే వారు www.svlotustemple.org నుంచి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. వెల్కమ్ బ్యాక్. అసలు లాస్ ఏంజల్స్ నుంచి వెంకట్ ఇంటరాక్ట్ అవుతారండి. వెంకట్ గారు మాట్లాడండి. ప్రభాకర్ గారు నమస్కారం అండి. మీరు నమస్కారం. చాలా డీప్ గా అనాలిసిస్ చేసి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఈ ప్రవాసాంధ్ర కార్యక్రమం కూడా ఎలా అవుతుందంటే టీవీ 9 లో కొట్టుకున్నట్టు సాక్ష్యం తీసేసి మిగతా పేపర్లను పెట్టినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రవాసాంధ్ర కార్యక్రమంలో నేను ఒకటి అడగదలుచుకున్నానండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రవాసాంధ్రలో, వాళ్ళందరూ ఇక్కడ సందాలు తీసుకెళ్తూ ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ ప్రవాసాంధ్రుల యొక్క ఆస్తులకు కానీ ప్రవాసాంధ్రుల యొక్క హక్కులకు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా పోరాడినట్టు కానీ ఎక్కడా కూడా ఇది లేదండి. మీ పార్టీ తరపు నుంచి డ్యూయల్ సిటిజన్షిప్ మీద కానీ లేకపోతే మా ఆస్తుల యొక్క పరిరక్షణ మీద కానీ మీరేమైనా చేయదలుచుకున్నారా? వెంకట్ గారు, వ్యాలిడ్ క్వశ్చన్ అండి మీది. రియల్ గా ఎక్కడో దూరంగా ఉండి ఏమన్నా జరిగితే లేదా ఏమన్నా అయితే ఎవరు ఆదుకుంటారు, లేకపోతే మన రాష్ట్రం గాని మన దేశం గాని ఏ విధంగా స్పందిస్తుందన్న దానిలో మీ ప్రశ్న ఇముడు ఉంది. వాల్యుబుల్ క్వశ్చన్. యా రియల్లీ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ వీ కెన్ మెజర్ ఇట్ వెరీ డీప్లీ. దీనికి వెంకట్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్ఆర్ఐ సెల్ ని వెంకట్ అనే ఒక ఎన్ఆర్ఐ తోటి నడుపుతూ ఉన్నారు. వెంకట్ ఈజ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ వెరీ డైనమిక్ మ్యాన్. హీ హెస్ గాట్ ఆల్ ఓవర్ ది కంట్రీస్ కాంటాక్ట్స్. మీరన్న పాయింట్ ఖచ్చితంగా నెక్స్ట్ నేను వెంకట్ తోటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో వీలైతే దీన్ని సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ లో కూడా పెట్టి ప్లేనరీ జరిగినా లేదా మీటింగ్ లో జరిగినా మీకేమైనా ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం వాళ్ళ తరఫున మన పార్టీగా మనం ఏం చేయబోతున్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి దీన్ని
ఈ డయాస్ మీదకి సిఎస్ రావు గారితో ఎవరు వచ్చినా సరే, వెదర్ యూ కాల్ ఇట్ తెలుగుదేశం మ్యాన్ ఆర్ కాంగ్రెస్ మ్యాన్ ఆర్ కమ్యూనిస్ట్ మ్యాన్ ఆర్ బీజేపీ, వాట్ ఎవర్ ద పార్టీ ఇట్ మే బి, మా అందరికీ మీరు ఒక బాధ్యతని గుర్తు చేశారు. రాజకీయాలు మేము ఎరగ పెడుతున్నాం కాబట్టి మా సపోర్ట్ మీకు కావాలంటున్నారు. మేము వెదర్ వీఆర్ కాంపిటెంట్ ఆర్ నాట్, బట్ ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మీ వాదన మీరు ఎటువైపు ఉన్నారని ఒక ప్రశ్నని, చాలా వాల్యుబుల్ ప్రశ్న అండి వెంకట్ గారు, ఖచ్చితంగా మేము నాకున్నటువంటి పరిధిలో దీన్ని ఖచ్చితంగా డిస్కస్ చేసి మిగతా నాకున్నటువంటి రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న వాళ్ళకు కూడా ఈ మీరేసినట్టుగానే ఈ ప్రశ్న నేను వాళ్ళ దగ్గర పెట్టి తర్వాత మనం ఈ విషయాన్ని చర్చించే విధంగా మాత్రం నేను చేయగలుగుతానండి. మీరు అన్నట్టు అన్ని పార్టీలకు సంబంధించి ఇట్ ఇస్ వ్యాలిడ్ పాయింట్, వెరీ గుడ్. ఈ షో ఎందుకు పెట్టామనే దానికి కూడా ఈ క్వశ్చన్ ఒక ఉదాహరణ. ఓకే అండి, టెక్సాస్ నుంచి సుధా గారు లైన్ లో ఉన్నారండి. సుధా గారు మాట్లాడండి. చిన్న చిన్న మనవండి, మీరు ఇలాంటి వాటికి కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలా అభినందిస్తామండి. ఎందుకంటే మేమేదో అవినీతి పనుల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇందాక ఎవరో చెప్పారన్నమాట, రెజ్యూములోనే అవినీతి ఉంటుంది, వాళ్ళ రెజ్యూములోనే జాబ్ రెజ్యూములోనే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడనండి. ఇలాంటి విషయాల మీద ఈ టీవీ ఫైవ్ కాన్సన్ట్రేట్ చేసేసి హెల్ప్ చేసి డెఫినెట్ గా వెంకట్ గారు మీ వాల్యుబుల్ సజెషన్ ఖచ్చితంగా మా మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. డెఫినెట్ గా ఈ షో ఇలాంటి షో పెట్టడానికి కారణం కూడా అక్కడికి ఇక్కడికి అనుసంధానం చేసి ఇక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా మీ సూచనలు తీసుకుంటూ, అలాగే మీకేమన్నా ఇలాంటి సమస్యలు ఉంటే మేము ప్రభుత్వ పరంగా కానీ లేదంటే ఇలాంటి ప్రజాప్రతినిధుల ద్వారా కానీ వాళ్ళు సూచించి ఆ విధంగా పరిష్కరించడానికి ఈ షో పెట్టాం వాస్తవంగా. ఓకే, మరొక సుధా గారు టెక్సాస్ నుంచి. సుధా గారు మాట్లాడండి. నమస్కారండి, నా క్వశ్చన్ రిగార్డింగ్ ఓదార్పు యాత్ర గురించి అండి. ఇప్పుడు మనం చాలా సడన్ డెత్స్ వింటుంటాం కదండి, హార్ట్ అటాక్ లేకపోతే యాక్సిడెంట్స్, అది ఒక ఇంట్లో ఒక హస్బెండ్ లేకపోతే కూతురో కొడుకో చనిపోతే ఫ్యామిలీ మెంబర్ చనిపోవడం అనేది ఇప్పటి వరకు మనం సినిమాలో తప్పితే ఎక్కడా చూడలేదండి. అంటే నాకైతే తెలియదు, మెడిసిన్ లో కూడా ఎక్కడ ఉండట్లేదు నాకు తెలిసి. ఓదార్పు యాత్ర అనే పేరు కంటే ఇంకేదన్నా అంటే వాళ్ళ రాజకీయ పేరు ఏదన్నా అంటే వాళ్ళ నాన్నగారు చేసిన స్ప్రెడ్ చేస్తున్నారని అలా పెడితే బాగుండేదేమో. అలా ఓదార్పు యాత్ర అని ఎవరెవరో చనిపోయారు ఓదార్చడం అనేది సరికాదని నా అభిప్రాయం అండి. సుధా గారు, అంటే మీరు మీరు మెడిసిన్ లేకపోతే సైన్స్ లో మీరు ఇచ్చేశారు కాబట్టి దాని మీద నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఒక మనిషి చచ్చిపోతే నిజంగా అయితే ది లిస్టెడ్ 600 పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెన్ ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి డైస్, ఇది అవాస్తవం అయితే కాదు. ఎందుకంటే అన్ని రాజకీయ అన్ని పత్రికలు కూడా దీన్ని అడ్రస్ చేశాయి. ఓన్ నాట్ ఓన్లీ సాక్షి, ఒకవేళ సాక్షి మాత్రమే చేసింది అని అనుకుంటే పొరపాటు అవుతుంది. అన్ని పత్రికలు చేశాయి. ఈ 600 ఎగ్జాక్ట్ ఫిగర్ అంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారి కోసం చనిపోయారు అనే దాన్ని అడ్రస్ చేయటం కూడా జరిగింది. ఎందుకు చనిపోయారంటే నేను ఒక అంశాన్ని మీకు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. మీరు స్వయం ఒక మహిళ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను సుధా గారు. ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో గుండెల మీద అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అది ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ బయటికి వెళ్లిన తర్వాత విరవల్లాడి ఎవరు చూడటానికి ఎవరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది ముసలివాళ్లు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఇది అవునన్నా కాదన్నా టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని తెలిసిన వాడిని. అలాంటి వాడికి ఒక పెద్ద కొడుకుగా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్ ఉపయోగపడింది. కొడుకులు చూసినా తల్లిదండ్రులు కూతుర్లు చూసినా కోడళ్లు చూడకపోయినా వీళ్ళందరూ ఎవరు చూసినా చూడకపోయినా ఒక 500, 400, 200 ఒక పెన్షన్ రూపంలో వస్తూ ఉండింది. ఆ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చాలా మంది ఆ పెన్షన్ ఇక రాదేమో, ఇంకా మమ్మల్ని ఎవరు చూస్తారు, ఆ నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిన తర్వాత మనిషి ఎందుకు చచ్చిపోతాడు అనే దానికి మన దగ్గర సమాధానం లేదు. అప్పట్లో చాలా డిస్ప్యూట్స్ కూడా వచ్చాయి. ఈవెన్ ఏఐసీసీ నుంచి కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోలేదు, రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోవడం ఏంటి అనేది కూడా వచ్చినాయి. అయితే ఏఐసీసీ మీరు చెప్పిన ఏఐసీసీ మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పీసీసీ అధ్యక్షులు కూడా ఇదే లిస్ట్ ఇచ్చి మీరు వాళ్ళందరూ ఒకసారి పిలవండి, ఓదార్పు అంటే మీరు ప్రతి ఊరు తిరగాల్సిన అవసరం లేదు, మీ జిల్లా క్వార్టర్ పిలవండి లేకపోతే మీ పీసీసీ ఆఫీసు పిలవండి లేదా ఒక మండలాన్ని పిలవండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి మీరు అన్నట్టుగా ఓదార్పు యాత్ర అనే పేరు కాకుండా ఇంకో పేరు పెడితే బాగుండేదా, అవన్నీ ఆలోచించే ఆ రోజు తీసుకున్నటువంటి ఓదార్పు యాత్ర, దీనికి ఒకటి ఇంకో పేరు పెట్టినా నష్టం కూడా ఏం లేదు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఆ కుటుంబాల దగ్గరికి రీచ్ అవటమే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం,
ఆ రీచ్ అయినప్పుడు ఆ కుటుంబాలు ఎలా చెల్లించిపోయా దగ్గరగా ఉండి నేను చూశాను. మీలాంటి వాళ్ళు కూడా ఎవరైనా వస్తే చూసే అవకాశం కూడా ఉంది. దానిలో నేను అనుకోవటం రాజకీయాల కోసమే ఒకళ్ళు ఇది చేస్తే అది పొరపాటు అవుతుంది. మానవీయ కోణాన్ని రంగరించి ఆపదలో లేకపోతే ఒక ప్రాబ్లం లో ఉన్నటువంటి కుటుంబాన్ని మనిషిని ఆదుకోవటంలో ఇంకొక మనిషికి నిజంగా మనందరం కూడా చేయాల్సినటువంటి ఒక పని. ఇలాంటి పని ఎవరు చేసినా మనం ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. కానీ దానిలో మనం తప్పులు ఎత్తుకుంటూ పోతే మనం ఇంకా కూడా ఈ సమాజాన్ని ఏ విధంగా బతికిస్తామో నాకైతే తెలియదండి. ఓకే, హోస్టల్ నుంచి నిశాఖర్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అవుతారండి. నిశాఖర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం జూబడి గారు. నమస్కారం సార్. ప్రభాకర్ నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదండి, తెలంగాణ సమస్య ఎన్ని రోజులు ఉంటది? ఇప్పుడు ఎంతో మంది చనిపోయారు ఇక్కడ మా దగ్గర. ఆంధ్రాలో జయాంధ్ర అప్పుడు నడిచింది, అప్పుడు చనిపోయారు. అప్పుడు జయాంధ్ర అంటున్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర కావాలన్నారు కదండి. ఇప్పుడు తెలంగాణ కూడా కావాలంటున్నాం కదా మేము. మీరు ఇదంతా చేసుకుంటూ ఈ రాజకీయ నాయకులు అందరినీ అడ్జేస్తుండండి. మీరు నిజంగా చెప్తున్నా, మీరు చాలా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని ఏమంటలేరు, మీరు బాగా మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు గారు స్పష్టత ఏమిచ్చిందండి? అది నాకు అర్థమై కాదు, మీరే చెప్పండి. అలా తెలంగాణ ఇవ్వండి ప్రధానమంత్రి, నేను సపోర్ట్ చేస్తున్నాను అనలే కదా నేను. మీరు అది చేయింది ఇది చేయింది అని అంటాడు. కానీ మీరు ఇంకొకటి మీ స్పష్టత చెప్పండి. ఇప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నారు, ఆయన ఏ అవినీతి చేసిందో ఏం చేసిందో తెలియదు, తెలిసిన తర్వాత. కానీ మీరు ఇప్పుడు తెలంగాణ గురించి స్పష్టత చెప్తే తెలంగాణ వాళ్ళు మీకు మన పరకాల గెలుస్తుండ్రు కదండి, పరకాల కూడా గెలుస్తుండ్రు మీరు. నిశాఖ రెడ్డి గారు చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏంటనేది. నిశాఖ రెడ్డి గారు, నిజంగా తెలంగాణలో దాదాపు 800 మంది విద్యార్థులు కానివ్వండి లేకపోతే తెలంగాణ అభిమానులు కానివ్వండి, వాళ్ళు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మాట వాస్తవం. ఇది బాధాకరమైనటువంటి అంశం. ఆ విధంగా వాళ్ళకే వాళ్ళు దహించుకుని వాళ్ళకే వాళ్ళు త్యాగం చేసినటువంటి చరిత్ర నిజంగా ఈ మధ్య కాలంలో ఈ ఉద్యమంలో కనపడింది. దీని ఎవరు కూడా ఇదేదో సంతోషకరమైనటువంటి అంశంగా ఎవరు చూడటానికి లేదు. బాధాతత్వ ఉదయంతో దీన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ మీద వైఎస్ మీరు అడిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడదాం, ఆయనైతే జైల్లో ఉన్నాడు, పార్టీ ఏం చేస్తుందని. పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి, మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకుని ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మేము దానికి సహకరిస్తాం. మీరు తెలంగాణని ఇవ్వటం కోసమే ఉద్యమాన్ని గౌరవిస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ని గౌరవిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఉద్యమాలని అర్థం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. మీరు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తెలుగుదేశం ఈరోజు మీరు చెప్పినట్టుగా మీరు అంత దూరం ఈ లెటర్ని గ్రహించారు. నా దగ్గర కూడా ఈ లెటర్లు ఇప్పుడే సిఎస్ రావు గారు ఇచ్చారు. దీనిలో కొత్తదనం కూడా ఏం లేదు. అయితే ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇస్తామని చెప్పి ఈ రోజు ఇచ్చినటువంటి లెటర్లో ప్రధానమంత్రి గారికి రాసినటువంటి దానిలో పెద్దగా ఒక అఖిలపక్షాన్ని మీరు ఏర్పాటు చేయండి, అఖిలపక్షం చేయాలని చాలా మంది చెప్తా ఉన్నారు. ఇంపార్టెంట్ ఇష్యూ మెయింటైన్ చేసింది కాంగ్రెస్, టీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు కుమ్మకై రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని పెట్టాయి, తెలంగాణ అంశాన్ని అడ్డు పెట్టుకుని అని చెప్పి. అంటే ఎవరు ఎవరితోటి ఎందుకు కుమ్మక్క అవుతున్నారు, ఏ విధంగా వాదన తీసుకొస్తున్నారో చాలా మందికి అర్థం కాకుండా విధానం కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్క అయిందంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అంశంలో ఎలా కుమ్మక్క అయిందో వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఈ అంశం మీద పోరాడుతున్నదే టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎలా కుమ్మక్క అయిందో కూడా చెప్పాలి. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కుమ్మక్క అయితే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, సే క్లియర్లీ వాట్ ఈజ్ యువర్ డిసిషన్. ఇది మీరే కేటన్ ద వాళ్ళలో ఉండి మీరే ఒక నిర్ణయం చేయలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళని అనే అధికారం కూడా మనకు ఎలా ఉంటుంది. కాబట్టి ఈ లెటర్ దీనిలో పెద్దగా గొప్ప సారాంశం లేదు. నిషాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా దీనిలో పెద్ద ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. లేకపోతే రేపటి నుంచి దీని మీద తెలుగుదేశంలోనే రెండు వర్గాలుగా విడిపోయి మళ్ళా గందరగోళం రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడి ఇచ్చినటువంటి లెటర్ లాగా ఉంది. కానీ నథింగ్ న్యూ ఇన్ ఇట్. తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు మళ్ళా విభేదించుకునే అవకాశం ఉందంటారా? విభేదించుకోకుండా ఉండటం కోసం ఇచ్చినటువంటిది. ఎందుకంటే ఏడాగే చెప్పొచ్చు అబ్బాయి మేమే లేదని, లేదా మేము ఇచ్చాం కదా వాడే చెప్పొచ్చు. తీరా చూస్తే ఎడేం కనపడుతుంది. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి 28 వచ్చే అవకాశం ఉందని చెప్పింది మీరు చెప్పారు. ఇన్ కేసు రాకపోతే కనుక 2014 వైపు మీ ప్రణాళిక ఎట్టుండబోతుంది బ్రీఫ్ గా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ 28 నాడు రాకపోతే 2014 దాకా ఉంటాడని
మేమైతే అని తెలుసుకోలేదు. 28 ఖచ్చితంగా వస్తాడు ఎందుకు చెప్తున్నాం అంటే, లాస్ట్ టైం సుప్రీంకోర్టులో జరిగిన విధానం మేము సిబిఐ ఇచ్చినటువంటి దాన్ని మేము చదవాల్సిన అవసరం ఉంది, 28 నాడు మళ్ళా మాట్లాడదాం అని చెప్పారు. రేపు 28 ప్రిపేర్ అవుతా ఉన్నారు. 28 నాడు ఎందుకు ఆశిస్తున్నామంటే, దాదాపు ఇప్పటికే 4-5 స్టాచ్యూట్ లేచిన తర్వాత కూడా ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిర్దిష్టంగా సిబిఐ చెప్పలేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని 120 రోజులు మీరు సుదీర్ఘంగా ఎలా బంధించగలుగుతారో ఒక ఆరోపణ మీద, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి, వీటన్నింటినీ సరిగా అడ్రస్ చేయగలిగితే, సరిగా ఆర్గ్యూ చేయగలిగితే, అడ్వకేట్స్ నిజంగా కోర్టు ముందు వాళ్ళు చెప్పగలిగితే ఆ జడ్జికి, ఒక వ్యక్తి మీకు ఇచ్చినటువంటి ఇండిపెండెన్స్ కానీ లేకపోతే ఆయన రైట్స్ కానీ మొత్తాన్ని కూడా హరించే విధానం మీ ఒక కక్ష కట్టి మీకు అనుకూలంగా లేడని మీరు జైల్లో నిరంతరంగా పడేస్తే ఇది ఇదే ప్రజాస్వామ్యం అనుకున్నారా లేకపోతే ఏమన్నా వేరే కంట్రీ? జగన్మోహన్ రెడ్డి గారు రేపు 28 బయటికి రాబోతా ఉన్నాడు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో 28 రాకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని 2014 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అంశం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత జైల్లో బంధించాలని ఎవరైనా కోరుకున్నా కొన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి, అవి వాళ్ళ వల్ల కాదు కాబట్టి బయటకు వస్తాడు. ఒకవేళ ఆ టైం దాకా బయటికి రాకుండా ఉంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం చాలా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ చూశారు కదా నిన్న ఆయన కోర్టుకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా తను ఒక ఒక నిజంగా ఒక వీరుడికి ఒక నిజమైనటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యాలన్నీ కూడా తను ప్రకటిస్తూ ఉన్నాడు, తను విశ్వవ్యాప్తంగా చెప్తూ ఉన్నాడు. వేరే వాళ్ళైతే ముఖం చాటేసుకునో లేకపోతే దిగులు పెట్టిపోయో లేకపోతే బెల్ల పెట్టుకునో, జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా పార్టీ గెలుపు మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది దిస్ ఈస్ ద వెర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అవుట్ ఆఫ్ 18 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాట్ 15. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. మిగతా వాళ్ళకి ఏమైనా వచ్చినాయి అంటే అన్ని డిపాజిట్లు కోల్పోయినారు. వాళ్ళకున్నటువంటి 48 కాస్త 18 అయిపోయి తెలుగుదేశం, కాంగ్రెస్ అయితే అడ్రస్ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత బంధించినా న్యూటన్ స్టాల్ అవుతుంది, గోడ బంతిని గోడకేసి కొడితే అంతే వేగంతో వెనక్కి వస్తుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా అదే విధంగా ఆశిస్తున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. తప్పు జరుగుతూ ఉంది ఎక్కడో, ఈ కుడవాడి విషయంలో తప్పు చేస్తున్నారు. ఒక ఆవిడన్నది, ఒక రాజశేఖర రెడ్డి గారు అన్ని మంచి పనులు చేసినా ఆయనకి ఒక్కగా ఒక్క నలుసు కదండి జగన్మోహన్ రెడ్డి. ఆ పిల్లోని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఏం సాధించదలుచుకున్నారు? మాకు అవకాశం వచ్చినప్పుడు ఓటేసే అధికారం అవకాశం మాకు వచ్చినప్పుడు మేము అందరం తీసుకెళ్లి, మేము ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ వయసు అయినా అందరం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసాం. మొన్న కనపడింది కదా, ఇక్కడికి వచ్చి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీరు చెప్పినట్టు జగన్ బయటకు వస్తారా రాకపోయినా కానీ గెలుస్తారనేది చూద్దాం. ఇది వాళ్ళ ప్రవాసాంధ్ర కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నాం అండి టీవీ 5.